జనసేన పగ్గాలు వదిలేసి గుర్రం పగ్గాలు పడతాడట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇది టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త. దర్శకుడు క్రిష్ కు ఓ సమస్య ఉంది. ఆయన తన విషయాలు చాలా గుట్టుగా ఉంచాలనుకుంటారు, కానీ ఆయన టీంలోని ఒక కీలక మెంబర్ పుణ్యమా అని అన్నీ బయటకు అలా వచ్చేస్తుంటాయి. క్రిష్ మాత్రం కింద మీద అవుతుంటారు. సరే, ఇదంతా వేరే సంగతి. ఇంతకీ విషయం ఏమిటంటే, గౌతమిపుత్ర శాతకర్ణి కథ చెప్పి బాలయ్య దగ్గర వైల్డ్ కార్డ్ ఎంట్రీ సంపాదించినట్లే ఓ జానపద కథ చెప్పి పవన్ దగ్గర ఛాన్స్ రాబట్టే ప్రయత్నంలో ఉన్నారట క్రిష్. మహానాయకుడు దెబ్బకి సినిమా అన్నది లేకుండా పోయింది. ఇలాంటి నేపథ్యంలో పవన్తో సినిమా కోసం కింద మీద అవుతున్న క్రిష్ జానపద కథ చెప్పి ఒప్పించారట. మరోపక్క ఎలాగైనా పవన్ చేత పింక్ రీమేక్ చేయించాలనే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. ఈ రెండిటి మధ్య ఊగిసలాడుతున్నారు పవర్ స్టార్. నిర్ణయం తీసుకోలేక, నిజానికి పవన్ ఇమేజ్కి కానీ పవన్ ఫిజికల్ ఫిట్నెస్ కానీ పింక్ సినిమానే సరిపోతుంది. ఎందుకంటే పవన్ ఎక్కువగా శ్రమ తీసుకోలేరు, అది అజ్ఞాతవాసి సమయంలో అందరికీ అర్థమైంది. పైగా పవన్ కు విపరీతమైన నడునొప్పి ఉందని వార్తలు ఉన్నాయి. ఇలాంటప్పుడు గుర్రాలు ఎక్కడం, కత్తి తిప్పడం, పోరాటాలు అంటే పవన్ చాలా శ్రమించాల్సి ఉంటుంది. లేదా సైరాలో మాదిరిగా డూప్ను, గ్రాఫిక్స్ను ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. పైగా క్రిష్ పనితీరు వేరు, ఆయన చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తాడు. కానీ పవన్తో సినిమా అంత ఈజీ కాదు. త్రివిక్రమ్ లాంటి సన్నిహితుడే అజ్ఞాతవాసి టైంలో చాలా ఇబ్బందులు పడ్డారని టాక్. తరచూ క్యాన్సిల్ చేయడం వంటివి జరిగాయి. మరి ఇలాంటి నేపథ్యంలో గుర్రాలు, కత్తులు, చకచకా షూటింగ్ ఎంచుకుంటారు, సింపుల్గా కోర్టు సీన్లో వాదనలు వినిపించే ఎఫెక్టివ్ పింక్ను ఎంచుకుంటారు. చూడాలి, జనసేన పగ్గాలు వదిలేసి గుర్రం పగ్గాలు పడతాడట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇది టాలీవుడ్లో వినిపిస్తున్న వార్త. దర్శకుడు క్రిష్ కు ఓ సమస్య ఉంది. ఆయన తన విషయాలు చాలా గుట్టుగా ఉంచాలనుకుంటారు, కానీ ఆయన టీంలోని ఒక కీలక మెంబర్ పుణ్యమా అని అన్నీ బయటకు అలా వచ్చేస్తుంటాయి. క్రిష్ మాత్రం కింద మీద అవుతుంటారు. సరే, ఇదంతా వేరే సంగతి. ఇంతకీ విషయం ఏమిటంటే, గౌతమిపుత్ర శాతకర్ణి కథ చెప్పి బాలయ్య దగ్గర వైల్డ్ కార్డ్ ఎంట్రీ సంపాదించినట్లే ఓ జానపద కథ చెప్పి పవన్ దగ్గర ఛాన్స్ రాబట్టే ప్రయత్నంలో ఉన్నారట క్రిష్. మహానాయకుడు దెబ్బకి సినిమా అన్నది లేకుండా పోయింది. ఇలాంటి నేపథ్యంలో పవన్తో సినిమా కోసం కింద మీద అవుతున్న క్రిష్ జానపద కథ చెప్పి ఒప్పించారట. మరోపక్క ఎలాగైనా పవన్ చేత పింక్ రీమేక్ చేయించాలనే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. ఈ రెండిటి మధ్య ఊగిసలాడుతున్నారు పవర్ స్టార్. నిర్ణయం తీసుకోలేక, నిజానికి పవన్ ఇమేజ్కి కానీ పవన్ ఫిజికల్ ఫిట్నెస్ కానీ పింక్ సినిమానే సరిపోతుంది. ఎందుకంటే పవన్ ఎక్కువగా శ్రమ తీసుకోలేరు, అది అజ్ఞాతవాసి సమయంలో అందరికీ అర్థమైంది. పైగా పవన్ కు విపరీతమైన నడునొప్పి ఉందని వార్తలు ఉన్నాయి. ఇలాంటప్పుడు గుర్రాలు ఎక్కడం, కత్తి తిప్పడం, పోరాటాలు అంటే పవన్ చాలా శ్రమించాల్సి ఉంటుంది. లేదా సైరాలో మాదిరిగా డూప్ను, గ్రాఫిక్స్ను ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. పైగా క్రిష్ పనితీరు వేరు, ఆయన చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తాడు. కానీ పవన్తో సినిమా అంత ఈజీ కాదు. త్రివిక్రమ్ లాంటి సన్నిహితుడే అజ్ఞాతవాసి టైంలో చాలా ఇబ్బందులు పడ్డారని టాక్. తరచూ క్యాన్సిల్ చేయడం వంటివి జరిగాయి. మరి ఇలాంటి నేపథ్యంలో గుర్రాలు, కత్తులు, చకచకా షూటింగ్ ఎంచుకుంటారు, సింపుల్గా కోర్టు సీన్లో వాదనలు వినిపించే ఎఫెక్టివ్ పింక్ను ఎంచుకుంటారు. చూడాలి,